ఆయన మౌనం ఈయనకు కోపం తెప్పిస్తోంది. ఫామ్ హౌస్ లో ఉంటావా, ప్రజల్లోకి రా అంటూ గులాబీ దళపతికి సవాల్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓడగొడితే ప్రజల ముఖం చూడవా అంటూ ఇగోను టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తున్నారు. కేసీఆర్ మౌనం వెనుక వ్యూహముందా? రేవంత్ మాటల్లో ఎత్తుగడ కనిపిస్తోందా? కేసీఆర్ సైలెంట్గా ఉంటున్నారంటే ఏదో కథ ఉందని రేవంత్ ఆందోళన చెందుతున్నారా? లేక రచ్చగొట్టి గులాబీ దళపతిని పబ్లిక్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారా? అసలు తెలంగాణ గట్టు మీద సీఎం, మాజీ సీఎం ఎత్తుకు పై ఎత్తులు ఏంటి? గులాబీ బాస్ మౌనం రేవంత్కు కోపం తెప్పిస్తోందా? రేవంత్ కేసీఆర్ ఈగోను టచ్ చేసే ఎత్తుగడ వేస్తున్నారా? కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తున్నారు? దానికి రేవంత్ దగ్గరున్న విరుగుడు ఏంటి? మొన్నటి వరకు గులాబీ దళపతి మౌనం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా కొనసాగింది. ఇప్పుడు సీఎం రేవంత్ బరస్ట్ అవడం టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారుతోంది. ఏడాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తోన్న సభల్లో బీఆర్ఎస్ అధినేతను టార్గెట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏకంగా కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వను అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తాను అని చెప్పి ఓడించా, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా సీట్లే అని చెప్పా, చేసి చూపించా. మళ్లీ చెప్తున్నా, బీఆర్ఎస్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వను, రాసి పెట్టుకోండి అంటూ సవాల్ చేస్తున్నారు రేవంత్. అంతేకాదు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ గులాబీ దళపతి ఇగోను టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం. నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు, అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి, మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తద్దా చూస్తద్దా, ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు. మౌనంగా ఫామ్ హౌస్ లో పడుకుంటే నీ సంగతి తెలవదనుకోకు. నీ ముందు తెలుసు, నీ వెనుక తెలుసు, నీ ఉపాయం తెలుసు, ఉబలాటం తెలుసు అంటున్నారు రేవంత్. మొన్నటి వరకు కేసీఆర్ ఎక్స్పైరీ మెడిసిన్ అన్న రేవంత్ ఇప్పుడు ఒక్కసారిగా బీఆర్ఎస్ అధినేతను టార్గెట్ చేసి మాట్లాడడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే కొన్నాళ్లుగా కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. అవసరమనిపిస్తే పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిచి మాట్లాడుతున్నారు. ఈ మధ్య పాలకుర్తి నుంచి పలువురు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా మాట్లాడిన గులాబీ బాస్ ఎక్కడా రేవంత్ పేరు ప్రస్తావించలేదు. ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైంది, ఫ్యూచర్ అంతా బీఆర్ఎస్దే అని చెప్పారు కేసీఆర్. రేవంత్ మాత్రం కేసీఆర్ చేసిన కామెంట్స్ ను ప్రస్తావిస్తూ తెలంగాణ ఏం కోల్పోయిందో చెప్పాలంటూనే పర్సనల్ అటాకింగ్ కి దిగుతున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రా అని సవాల్ చేయడం వెనుక కేసీఆర్ ను రెచ్చగొట్టే ఎత్తుగడ ఉందన్న చర్చ జరుగుతోంది. వరంగల్ సభలో రేవంత్ చేసిన నాలుగు కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఫామ్ హౌస్ లో మౌనంగా పడుకుంటే నీ సంగతి తెలవదనుకోకు, నీ ముందు తెలుసు, వెనుక తెలుసు, నీ ఉపాయం ఉబలాటం తెలుసు అన్నారు. కేసీఆర్ ఉపాయానికి తన దగ్గర విరుగుడు కూడా ఉందంటున్నారు రేవంత్. అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏం చేస్తున్నారు, ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అందరూ అనుకున్నట్లే మౌనంగా ఉంటూ కేసీఆర్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారా? కేసీఆర్ చేస్తున్న ఉపాయం ఏంటి, రేవంత్ మాటల్లో అర్థమేంటి, ఇదే ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తున్నట్లు, గులాబీ దళపతి వ్యూహ రచనేంటి, కేసీఆర్ వేస్తున్న ప్లాన్ ఏంటో రేవంత్ కు తెలిసిపోయిందా? అందుకే అంతా తెలుసు, నీ ఉపాయానికి విరుగుడు ఉంది అంటున్నారా? అసలేం జరుగుతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తున్నారు, దానికి రేవంత్ దగ్గర ఉన్న విరుగుడు ఏంటిది, ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్ గా మారింది. రేవంత్ దగ్గర ఉన్న విరుగుడు అరెస్టులేనా అనేది కూడా డిస్కషన్ పాయింట్ అవుతోంది. కేసీఆర్ సైలెంట్ గా ఉండడంపై తెలంగాణ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని గులాబీ బాస్ సైలెంట్ గా ఉంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కానీ రేవంత్ మాటలను బట్టి చూస్తుంటే కేసీఆర్ మౌనం వెనుక ఏదో ఉందన్న చర్చ తెరపైకి వస్తోంది. అంతేకాదు, కేసీఆర్ తన పేరు ప్రస్తావించకుండా విమర్శించడం, ఫామ్ హౌస్ లో ఉండే వ్యూహరచన చేస్తూ
ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టిస్తున్నారని రేవంత్ ఆగ్రహంతో రగిలిపోతున్నారట. అందుకే అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తున్నారట. కేసీఆర్ బయటకు వచ్చి తన పేరు ప్రస్తావించి మాట్లాడినా లేక అసెంబ్లీకి వచ్చినా బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు చేశారంటూ కార్నర్ చేసి ఆయనను సైలెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎంతసేపు తాను కేసీఆర్ మీద మాట్లాడుతుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, కేసీఆర్ తనను విమర్శిస్తే ఆయన మీద మరింత అగ్రెసివ్గా కామెంట్స్ చేయొచ్చని రేవంత్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ మాత్రం రేవంత్కు కౌంటర్ ఇవ్వడానికి కేటీఆర్, హరీష్ ఇద్దరూ చాలు అంటోంది. రేవంత్ అయితే కేసీఆర్నే టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రెచ్చగొట్టి గులాబీ బాసును ప్రజల్లోకి తీసుకొచ్చే ప్లాన్ జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ మౌనాన్ని బద్దలు చేయాలని, ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నారన్న చర్చకు ఎండ్ కార్డ్ వేయాలని అనుకుంటున్నారట రేవంత్. అందుకే కేసీఆర్ ఈగోను టచ్ చేసేలా మాట్లాడుతున్నారని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. తన మాటలకు కేసీఆర్ రియాక్ట్ అయి అసెంబ్లీకి వస్తే పొలిటికల్ సినారియోను తనకు అడ్వాంటేజ్గా మార్చుకోవచ్చు అనేది రేవంత్ ప్లాన్ అంటున్నారు. మరి రేవంత్ సవాల్ను స్వీకరించి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, పోని రేవంత్ కామెంట్స్ మీద కేసీఆర్ రియాక్ట్ అయినా అవుతారా అంటే డౌటే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. రేవంత్ రెచ్చగొడితే కేసీఆర్ బయటకు వస్తారా, లేక ఎప్పుడు మౌనం వీడాలో తనకు తానే నిర్ణయించుకుని బయటకు వస్తారా అనేది చర్చనీయాంశమవుతోంది. సీఎం, మాజీ సీఎం ఎత్తుగడల్లో ఎవరు పై చేయి సాధిస్తారనేది కూడా టైమే డిసైడ్ చేయనుంది.